నమస్తే, నేను మీ అనిల్. మనతో అయితే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు అయితే ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. హాస్య నటుడు సుత్తివేణి గురించి వాళ్ళ వైఫ్ మాట్లాడిన విధానము, ఆర్థిక వ్యవస్థ వల్ల ఇంట్లో బాగాలేదు, కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల వల్లనే కొంత మా ఫ్యామిలీలో చిన్న మీద అయితే ఉందని చెప్తా ఉంది. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో తనైతే చెప్పడం అయితే జరిగింది. ఎలా చూస్తున్నా? అలా అనలేదు. అలాంటి అభిప్రాయాలు ప్రపంచంలో ఉన్నాయి, కానీ మేము బాగానే ఉన్నాము అని చెప్పింది ఆవిడ. అంటే చాలా సందర్భాల్లో పాత నటీనటులు చితికిపోయారేమో అనేటువంటి ఒక అనుమానం ఉంటుంది ప్రపంచానికి. పర్టికులర్గా మెడ్రాస్లో ఉండిపోయినటువంటి ఫ్యామిలీస్ చితికిపోయిన కుటుంబాలేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఒక ట్రెడిషన్గా మారిపోయి చాలా మందిలో ఉంది, కానీ అలా లేదు పరిస్థితి. అందరూ అలా చేసుకోలేదు జీవితాలను. వీళ్ళకి కొన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. అంటే మహానటి సావిత్రి గారు అంటారు, ఆవిడ కారు షెడ్యూల్లో బతికారు, ఇలాంటి స్టోరీస్ అన్నీ విని ఉండటం చేత వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణని పాటించకపోవడం వలన సర్వనాశనం అయిపోయారు, ఇలాంటి అభిప్రాయాలు చాలామంది గురించి వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ అందరూ అలా కాలేదు. అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాళ్ళ జీవితాలను వాళ్ళు జాగ్రత్తగానే నడిపారు. అప్పటికి ఉన్నటువంటి వాళ్ళ రెమ్యూనరేషన్స్, అప్పటికి ఉన్నటువంటి భూముల ధరలు, ఆ మేరకు వాళ్ళు డీసెంట్ లైఫే లీడ్ చేశారు. సుత్తివేలు గారు కూడా, ఆయన్ని జంజాల గారు అంటే రంగస్థల నటుడు ఆయన. ఆయన బేసికల్గా మచిలీపట్నం నుంచి ఆయన ఉద్యోగం కోసం వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ పోర్ట్ ట్రస్ట్లో ఎంప్లాయీ. ఆయన ఎంప్లాయీగా ఉంటూనే నాటకాలు ఆడేవాడు. ఈ నాటకాలు ఆడుతున్నటువంటి సమయంలో ఆయన పర్సనాలిటీ వేలులా ఉంటుందని వేలు అనేవాడు. అలా మొదలైంది ఆయన ప్రయాణం. జంజాల గారు ఆయన్ని సినిమాల్లో ప్రవేశపెట్టాడు. జంజాల గారు దర్శకత్వం వహించినటువంటి మొదటి సినిమా ముద్దమందారంలో లార్జ్ మేనేజర్గా కనిపిస్తాడు ఆయన. అక్కడి నుంచి ఆయనకు విపరీతమైనటువంటి ఎలివేషన్ తీసుకొచ్చిన సినిమా నాలుగు స్తంభాల ఆట. నాలుగు స్తంభాల ఆట సినిమా వాళ్ళ మీదే ఆడింది ఆ సినిమా. అది 175 డేస్ సినిమా. నవతా ఆర్ట్స్ వాళ్ళు తీశారు, కృష్ణరాజు గారు. జంజాల దర్శకత్వంలో వచ్చిన సినిమా అది, చాలా పెద్ద హిట్. ఆ సినిమాలో సుత్తి జంటగా వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసి, సుత్తి అనే పదం, ఆ పదం వెనకాలన్న కథ ఇవన్నీ కూడా ఆ సినిమా ద్వారానే ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ సుత్తి అనే పదం అంతకుముందే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఏరియాలో పాపులర్. జంజాల గారు అక్కడే చదువుకున్నాడు. దాన్ని సినిమాల్లో ప్రవేశపెట్టి వీరభద్రరావుని, సుత్తివేలుని, సుత్తివేలు సుత్తి వీరభద్రరావుగా వాళ్ళు సెటిల్ అయ్యారు. తర్వాత సుత్తి జంట, సుత్తి జంట అనే పేరుతో వాళ్ళిద్దరూ పాపులర్ అప్పుడు. అలా వీరభద్రరావు, అలాగే వేలు, కురుమద్దాలు లక్ష్మీ నరసింహారావు ఆయన పేరు, వీళ్ళిద్దరిని ఒక పెయిర్గా మార్చి తెలుగు సినిమాల్లో కామెడీ. ఆ తర్వాత శివప్రసాద్ గారితో జోడీ కట్టి కూడా ఆయన కామెడీ చేశాడు. ఖైదీ సినిమాలో శివప్రసాద్, సుత్తివేలు కలిసి కామెడీ చేస్తారు ఆ సినిమాలో. ఆ తర్వాత సుత్తివేలులో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఆయన డ్రామా ఆర్టిస్టు. ఆయన చాలా ఫెరోషియస్ క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలడు అని ప్రూవ్ చేసిన వాడు. అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు, ఇతను ఏ ఎమోషన్ అయినా పలికించగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో టి కృష్ణ గారు ఆయనకు అద్భుతమైన క్యారెక్టర్లు ఇచ్చాడు. ప్రతిఘటన ఈ సినిమాల్లో ఆయన చేసిన అన్ని సినిమాల్లోనూ. ఆయన కొనసాగింపుగా ముత్యాల సుబ్బయ్య గారు కూడా విలన్ తరహా పాత్ర కూడా చేయించాడు ఆయనతో. ఆయన చేసినటువంటి ముత్యాల సుబ్బయ్య గారు తీసినటువంటి ఈతరం సినిమాలో, ఈతరం వారి బ్యానర్లో ఆయన చేసినటువంటి సినిమాల్లో దానిలో వీరిని విలన్గా కూడా, పైగా పొలిటికల్ విలన్గా కూడా చూపించాడు. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడిపాడు ఆయన. కాబట్టి ఏ తరహా క్యారెక్టర్ ఇచ్చినా ఆయన చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి. ఏ క్యారెక్టర్కైనా సుత్తివేలు యాప్ట్ అవుతాడు. ఆయన ఈ తరహా పాత్ర అనేది కాదు, అన్ని తరహా పాత్రలు అద్భుతంగా చేశాడు. ఆయనకి చివరి రోజు వరకు అవకాశాలు ఉంటూనే ఉన్నాయి. నిజానికి సినిమాల్లో నటిస్తూ వెళ్ళిపోయినటువంటి నటుడు ఆయన. తర్వాత కూడా అంటే ఆయన కుమార్తె ఈ మధ్య, ఆయన కుమార్తె అలాగే ఆయన అల్లుడు ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అల్లుడు కూడా ఎవరో కాదు, ఆయన ఎస్పీ
కోదండపాణి అని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మొదట అవకాశం ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఎస్పి కోదండపాణి గారికి వెంకన్న బాబు అని ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయన కూడా ప్రొడ్యూసరే. ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా మొదలై ప్రొడ్యూసర్గా మారి చిరంజీవితో దొంగమ్మగుడు అనే సినిమా ఆయనే తీశాడు. చాలా పెద్ద హిట్ సినిమా అది. అలాగే కృష్ణ గారితో సినిమాలు తీశాడు ఆయన. సమాజానికి సవాల్ ఇలాంటి సినిమాలు. మహేశ్వరి ప్రొడక్షన్స్ ఏదో కంపెనీ ఉండేది ఆయన. ఆ బ్యానర్లో ఆయన చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఆ వెంకన్న బాబు గారి కొడుకునే సుత్తివేలు గారి అమ్మాయికి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఈ మధ్యకాలంలో. ఆయన చాలా గౌరవప్రదంగానే సుత్తివేలు గారి గురించి ఆయన మాట్లాడాడు. తర్వాత ఆయన సినిమా రంగం అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత సినిమా రంగంతో డిటాచ్ అయిపోయి తన బిజినెస్లో తను ఉన్నాడు. ఆయన కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన కూడా మంచి సంపాదన ఉంది. ఒక చాలా మెడ్రాస్లోనే జరిగింది ఆ ఇంటర్వ్యూ. వాళ్ళింట్లోనే ఈవిడ కూడా ఉండటం జరిగింది. ఆ సందర్భంలో ఆవిడ కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ మా ఆయన సంపాదన పెద్ద లెవెల్లోనే ఉండేది, అలాగే దానాలు కూడా చేసేవాడు ఆయన, అలాగని పిల్లల జీవితాలని నాశనం చేయలేదు, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేశాడు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు బాగానే చేశాడు ఆయన. అందులో ఒక కుమార్తెను మీరు చూస్తున్నారు, ఆల్రెడీ అల్లుడిని చూస్తున్నారు, మేము బాగానే ఉన్నాం. ఇది ఈ కండిషన్ ఎలా ఉంటుందంటే జంజాల గారు చనిపోయినప్పుడు గొల్లపూడి మారుతీరావు గారు, జంజాలతో చాలా సాన్నిహిత్యం ఉన్నటువంటి రైటరు సినిమా పర్సన్ తను కూడా గొల్లపూడి మారుతీరావు గారు, ఆయన ఆంధ్రజ్యోతిలో జంజాల గారికి నివాళి వ్యాసం రాస్తూ ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక అలా రాసిస్తాడు ఆయన. రాయగానే జంజాల గారి సతీమణి రియాక్ట్ అయ్యి మేము ఆ పరిస్థితుల్లో లేఫ్ మేము బాగానే ఉన్నామని చెప్పి ఆవిడ సమాధానం చెప్పారు. ఇలాంటివి జరుగుతాయి అంటే ఈ బిలీఫ్లో జనాలు ఉండటానికి కొన్ని కథలు కారణం. ఆ బిలీఫ్లో ఉండిపోయి సుత్తివేలు కుటుంబం కూడా సర్వనాశనం అయిపోయిందని. ఆయన 63 ఏళ్ళకు చనిపోయాడు, 63 సంవత్సరాలకు చనిపోయాడు ఆయన. ఆ ఏజ్లో చనిపోవడం ఆ కుటుంబం ఏమైపోయి ఉంటుందో అనే ఒక ఆవేదన అంటే అప్పుడప్పుడు చాలామందికి అనిపిస్తుంది. ఇప్పుడు ఝాన్సీ అని ఒక ఆవిడ సినిమాలకు ఫైనాన్స్ చేసినటువంటి మనిషి, బాపు గారి సినిమాల్లోనూ విశ్వనాథ్ గారి సినిమాల్లోనూ ఆవిడ రెగ్యులర్గా క్యారెక్టర్స్ చేసేది ఆ రోజుల్లో. ఆవిడ నిజంగానే జీవితం చిత్తుకుపోయింది ఆవిడ. కొన్ని ఆవిడ ఇచ్చినటువంటి అప్పులు వసూలు కాక తర్వాత రకరకాల హస్బెండ్ చనిపోవటం, ఇలా ఆవిడ ప్రాపర్టీస్ అటాచ్మెంట్లోకి వెళ్ళటం, ఆ సమస్యలతో ఆవిడ చితికిపోయిన మాట వాస్తవం. ఆవిడ జీవితం కొంచెం ప్యాథటిక్గానే ఉంది. ఆవిడ ఉన్నారు ఇప్పటికీ. ఆవిడని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ప్రపంచం అంతా ఇలాగే ఉందేమో అనేటువంటి ఒక భ్రమ ఉండే అవకాశం ఉంటుంది. అది చూసిన వాళ్ళకు కూడా ఉంటుంది. ఈ భ్రమ కరెక్ట్ కాదు, కేస్ టు కేస్ స్టడీయే చేయాల్సింది అన్న పద్ధతిలో ఆవిడ రియాక్ట్ అయ్యారు. అందుకని అందరి జీవితాలు మెడ్రాస్లో ఆ రోజుల్లో రెమ్యూనరేషన్స్ అందరికీ తక్కువే, రామారావు గారికి కూడా తక్కువే. ఈ రోజున తెలుగు సినిమా హీరో అంటే 100 కోట్లు, కనీసం 60 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ రోజున ఆయనకు అడవిరాము టైంకి ఇచ్చింది 5 లక్షలు. ఆ తర్వాత కూడా ఆయన చివరి రోజుల్లో తీసుకుంది కూడా 25 లోపే. ఏది ఆ సినిమాకి కూడా 3 ప్రొడ్యూసర్లు అవ్వటం వలన ఆ రెమ్యూనరేషన్ వచ్చింది నా దేశం సినిమాకి, లేకపోతే అంతకంటే తక్కువకే చేసుండేవాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రెమ్యూనరేషన్స్ కోట్లల్లోకి వెళ్ళిపోయినాయి, కానీ ఆ రెమ్యూనరేషన్స్లోనే వాళ్ళు చాలా సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. రామారావు గారు ఉదాహరణ. నాగేశ్వరరావు గారు అంతకంటే తక్కువ రెమ్యూనరేషన్లోనే ఆయన అన్నపూర్ణ స్టూడియో అనేటువంటి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి ఇచ్చాడు కదా పిల్లలకి. సో కొంతమంది ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ వలన దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎంట్రీ ఇచ్చిన దశలో 100,000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నాగయ్య గారి చివరి రోజుల ఆయన చనిపోయిన రోజు పరిస్థితి ఏంటంటే ఆ రోజున ఆ కార్యక్రమం చేయటానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎంజి రామచంద్రన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎంజి రామచంద్రన్ ఆయన అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేశాడు. ఏంటి ఇంకా బాడీ మూవ్ చేయట్లేదు అని అడిగాడు. అక్కడే కూర్చున్నాయి లోపల డబ్బులు లేవు అనే మాట చెప్పారు ఆయన. అప్పుడు ఆయన గబగబా ముందుకొచ్చి ఆ మిగిలిన కార్యక్రమాన్ని నడిపించాడు. అలాంటి
కొన్ని జీవితాలు ఉన్నమాట వాస్తవమే, కానీ అన్ని జీవితాలు అవి కాదు. కొంతమంది కూడా మనం సినిమా తీసే వాళ్ళకి కూడా చూస్తా ఉన్నాము, వాళ్ళ లైఫ్ ఒక అంటే తెర ముందు ఒక విధంగా, తెర వెనకాల అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల వల్ల కొంతవరకు అయితే సతమతం అయిపోతున్న వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు అలా ఫైనల్ గా అలా అయిపోవాల్సిన సిచ్యువేషన్, అయిపోవాల్సిన సిచ్యువేషన్ అన్ని చోట్ల ఉంటుంది, అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఉంటుంది. అది ఒక పెద్ద కర్మాగారం పెట్టిన ఆయన ఆ తర్వాత రోజుల్లో అవన్నీ కోల్పోయి వీధిని పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక రాంగ్ డెసిషన్ వలన. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ షేర్ పెరుగుతుంది అనుకుని దానిలో ఇన్వెస్ట్ చేసి సర్వనాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న కోటీశ్వరులు కూడా ఉన్నారు. సో అన్ని ఏరియాల్లోనూ ఉంటారు, కేవలం సినిమా రంగం మాత్రమే కాదు. అయితే సినిమా పరిశ్రమలో కెరియర్ అనేది చాలా లిమిటెడ్, విజయం ఉన్నన్ని రోజులే మన ముఖం చూస్తారు, ఇది చాలా తక్కువ టైం ఉంటుంది. రేపొద్దున మనకు పోటీ ఇచ్చేవాడు ప్రతిక్షణం, అంటే దాసరి నారాయణరావు గారు ఒక మాట అనేవాడు, సినిమా వాళ్ళ జీవితాలు ప్రతి శుక్రవారం మారతాయి అనేవాడు. శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల్లో న్యూ టాలెంట్ వచ్చేస్తే వీళ్ళకి దెబ్బే. సో శుక్రవారం శుక్రవారం మా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనేవాడు ఆయన. అందుకని సక్సెస్ దాని కొనసాగింపు దానికి సంబంధించినటువంటి సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న పద్ధతిలో వ్యవహరించిన వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. అలాగే ఆ రోజుల్లో చాలామంది సొంత ఇళ్ళతో ఉన్నవాళ్ళే మెడ్రాస్లో, రైటర్స్ కూడా. తర్వాత మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫిల్మ్ నగర్ వచ్చి వీళ్ళకి అవకాశాలు కల్పించి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి స్థలాలు ఇచ్చినప్పుడు వచ్చారు కొంతమంది. ఇప్పుడు ఇది కూడా అంటే ఇప్పుడు ఫిల్మ్ నగర్ వాళ్ళ జీవితాలు దగ్గరగా చూస్తున్నారు, ఆ రోజున మెడ్రాస్లో వాళ్ళ జీవితాలు చూసిన వాళ్ళు తక్కువ. అందుకని అదో ప్రపంచం ఇదో ప్రపంచంలో ఉండేది. అయితే వీళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, మెడ్రాస్లో మేము ఉన్నప్పుడు ఉండే రెస్పెక్ట్ వేరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న రెస్పెక్ట్ వేరు అని. కే విశ్వనాథ్ గారు చాలాసార్లు మెడ్రాస్లో కూరల మార్కెట్లో కూరలు కొనుక్కుంటూ కనిపించేవాడు, అంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా తిరిగేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ రామారావు గారు పాండే బజార్ వచ్చి ఆయనే తనకు ఏదైనా కావాలంటే ఆయనే కొనుక్కునేవాడు. సో అలా ఉండేది ప్రపంచం. ఇప్పుడు ఇప్పటి ధరలు ఇప్పటి సినిమా వాళ్ళు తీసుకుంటున్నట్టు 100 కోట్లతో పోల్చి మారుతున్నారు, కానీ అప్పటికదే, అప్పటికి సినిమాకి అయ్యే ప్రొడక్షన్ ఖర్చు కూడా అదే. ఇప్పుడు ఆ రోజుల్లో దానవీర సూరకర్ణ ఆయన 17 లక్షల్లో తీసాడని చెప్తారు, అంతకంటే తక్కువే అయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంత కూడా కాలేదు, చాలా పెద్ద ఫిగర్ చెప్తున్నారు అని. కానీ ఆ సినిమా మొదటి రిలీజ్లో 1 కోటి రూపాయలు, సెకండ్ రిలీజ్లో 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసిన మాట వాస్తవం. అంటే 2 కోట్లు 15 లక్షల లోపు ఖర్చుతో 2 కోట్లు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటి సినిమాల సక్సెస్తో పోలిస్తే చాలా పెద్ద సక్సెస్. అడవి రాముడు 3 కోట్లు కలెక్ట్ చేసింది. సో అదొక గొడవ. ఇలా విజయాలు, అద్భుతమైన విజయాలు, వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికీ